నమస్తే మ్యామ్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు డాక్టర్ ప్రసన్న లక్ష్మి. నేను అగ్రి సైంటిస్ట్గా ఉన్నాను. ఇక్కడ హైదరాబాద్ మహానగర్ తమిళ సంఘంలో నేను 23 ఇయర్స్గా మెంబర్గా ఉన్నాను. సో ఇక్కడ ఆల్మోస్ట్ తమిళ్ పాపులేషన్ అనుకుంటే ఒక 3% దాదాపు ఈ మల్కాజ్గిరిలోనే ఉన్నారు. అరౌండ్ 3 లాక్స్ ఓటర్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళ అందరి కోరికలు ఏమంటే మనము ఒక వికసిత భారత్ని క్రియేట్ చేయాలి అనేదే వాళ్ళది కోరిక. ఆ కోరిక మీద అందరూ ప్రతి ఒక్కరు, మీరు ఏ మీటింగ్ తమిళ మీటింగ్ జరిగినా అక్కడ ఒక ఘోషం ఉంటుంది. వాళ్ళు ఏ జాతి, ఏ మతం, ఏ కులం ఏదీ లేదు. వాళ్ళందరికీ ఒకటే ఉంటుంది, భారత మాతాకి జై. తమిళ్లో చెప్తారు వందే మాతరం అనే వర్డ్ తమిళ్లో నుంచి వచ్చింది. మన మోడీ గారు ఎక్కడ పోయినా ఆ తమిళ్ కొటేషన్ని చెప్తారు, తిరుక్కురళ్తో స్టార్ట్ చేస్తారు. మనం ఎందుకు మోడీ గెలవాలి అనే దానికి ఒక మంచి తిరుక్కురళ్, ఇప్పుడు కాదండి, తిరుక్కురళ్ రాసింది 2000 ఇయర్స్ బ్యాక్. ఆ 2000 ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఒక తిరుక్కురళ్ మోడీని అట్లనే డిపిక్ట్ చేస్తుంది. అలానే భారతీయ జనతా పార్టీలో ఉన్న లీడర్స్ అది డిపిక్ట్ చేస్తుంది. అలాంటి తిరుక్కురళ్ ఏమి అట్లా అంటే, తూంగామై, కల్వి, తుణివుడమై, మూండ్రుం నీంగా నిలం ఆల్బవర్కే అట్లా అంటారు. తూంగామై అంటే ఎప్పుడు ప్రజలు కూర్చే ఆలోచనలో వాళ్ళకు నిద్ర రాదు. కల్వి అంటే నాలెడ్జ్, జీల్. ఆ నాలెడ్జ్ ఎవరికి ఉంది ఈ కంట్రీలోనూ మనకే తెలుసు, ప్రధానమంత్రి మోడీకు. తుణివుడమై మనం చూస్తాం, ప్రతి ఒక్క విషయంలో ఈ తుణివుడమై అనేది ప్రయత్నం వస్తుంది. ఏ ప్రతి డిసిషన్ ముందు ఇంత ఇది జరపాలన్నా మోడీజీకి ఉన్న ఆ గెలుపు ఏమంత గంభీరం వేరే వాళ్ళకి అది లేదండి. అంతవెళ్ళనే ఇది 2000 ముందు చెప్పింది, ఇప్పుడు జరుగుతుంది. మనం చూసి ఉంటాం రామ మందిరం. అది మాత్రం కాదండి, ముస్లిం ప్రజలు అనుకుంటారు మనకేం చేయలేదని. కాదండి, వాళ్ళకు చాలా చేసినారు, క్రిస్తవులకు వాళ్ళకు చేసినారు. ప్రతి ఒక్కరు జాతి మతం కులం అది లేకుండా మోడీ అనే ఒకటే, ఇది అందరు చెప్తున్నారు 400. కాదండి, ఇక్కడ మల్కాజ్గిరి ఇదన్నీ కలిపి కూడా నేను చెప్పేది 414, మార్క్ మై వర్డ్స్, డెఫినెట్లీ వీ విల్ అచీవ్. ఇది మన ప్రయత్నం. ప్రతి ఒక్కరు మనకు ఒకటే ఇది ఉంటుందండి, మనం వెళ్ళి ఓట్ వేయడం మాత్రమే మన డ్యూటీ. అది కరెక్ట్ అయిన పార్టీకి చేస్తాము, కరెక్ట్గా గెలుపులు తెప్పిస్తాము అనేది నా కోరికగా పెడుతున్నాను. నా తరపులో అన్ని తమిళ్ పీపుల్ని మొబిలైజ్ చేసి ఓట్ చేయాల్సిన బాధ్యత నాదేని కూడా, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానని చెప్తున్నాను ఈ తరపులో.